తెలుగు 98 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూకే పార్లమెంట్ లో రోబో ప్రసంగం. టిఆర్ఎస్ నేతకు ఎన్నికల కమిషన్ నోటీసులు. మదనపల్లి టూటన్ పోలీస్ స్టేషన్ నందు సబ్ డివిజన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన మదనపల్లి డీఎస్పీ కె రవి మనోహరాచారి. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వామిలు. విజయవాడ ప్రభుత్వ పాఠశాలలో పోస్కో చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన బి అయ్యప్ప. ముచ్కూర్ సొసైటీ పరిధిలో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి, వినతిపత్రం సమర్పణ. రాష్ట్ర జేఏసీ వీఆర్ఏల సంఘాల పిలుపు మేరకు ఇందల్పాయ మండలంలో వీఆర్ఏల సమ్మె విరమణ, విధుల్లో హాజరు. మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికెళ్లిన కేటీఆర్. శ్రీ పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో దేవస్థాన ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు. తిరుపతిలో అభివృద్ధి పనులు వేగవంతం జరుగుతున్నాయి, ఎమ్మెల్యే భూమన. ఆదాయంపై దృష్టి తప్ప ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు అవసరం లేదు, బండారు. యునైటెడ్ కింగ్డమ్ యూకే చరిత్రలో తొలిసారిగా ఒక రోబో పార్లమెంట్లో ప్రసంగించింది. 2019లో ఐడాన్ మెల్లర్ ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్లెస్ పెరిట ఐడాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బోస్టన్ డైనమిక్స్కు చెందిన రోబో సునకం, హాంకాంగ్కు చెందిన రోబో సోఫియా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐడా కూడా ఆకోవలు చేరింది. తనకు జీవం లేకపోయినా కళను తాను ఉత్పత్తి చేయగలనని తన ప్రసంగంలో పేర్కొంది. మీకు ఉన్న ఆలోచన శక్తి నాకు లేదు, కానీ నాకు ఊహాశక్తి ఉంది. ఆ ఊహ నుంచి కళను చిత్రించగలను అని ఐడా పేర్కొంది. కాగా సాంకేతిక తప్పిదం వల్ల ప్రసంగం మధ్యలో ఐడాకు మెల్లకను రావడం గమనార్హం. ఆర్ఎస్ నేత మాజీ సబ్ డైరెక్టర్ రాజనల్ల శ్రీహరికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దసరాకు ముందు రోజు స్థానిక హమాలీలకు రాజనల్ల శ్రీహరి మద్యం కోళ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్న సందర్భంగా మద్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కేసీఆర్ కేటీఆర్ భారీ కటౌట్ల ముందే శ్రీహరి మద్యం పంపిణీ చేశారు. అమరావతి రైతుల యాత్రపై స్పందించిన హోంమంత్రి తానటి వనిత. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అభివర్ణించిన హోంమంత్రి. రైతుల పేరుతో టీడీపీ నాయకులు చేసిన యాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న హోంమంత్రి. అమరావతి భూముల కొనుగోలు చేసిన టీడీపీ నాయకులే యాత్ర చేస్తున్నారన్న హోం మినిస్టర్. యాత్ర చేసిన వారు ఎక్కడికెళ్లినా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారన్న హోంమంత్రి. ప్రజలను పోలీసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్న హోం మినిస్టర్. పచ్చమీడియాలో పబ్లిసిటీ కోసమే అమరావతి యాత్ర కొనసాగుతుందన్న హోం మినిస్టర్. పరిపాలనా వికేంద్రీకరణలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న హోంమంత్రి తానటి వనిత. సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసిన హోంమంత్రి రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు హోంమంత్రి తానటి వనిత. వాటికి ఎక్కడ నష్టం వాటిల్లుతుందన్న భయంతో ఈ రోజున వీళ్ళంతా కూడా అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయి, మూడు రాజధానులు అవసరము, అందులో ఒకటి అమరావతి ఉంటుంది, అమరావతిని ఎప్పటికీ తొలగించటం లేదు, అమరావతి ప్రజల మీద నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతనిచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా పాదయాత్ర వంకతో ప్రజలను ఏదో మభ్య పెట్టాలని, మాయ చేయాలని ప్రజల వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎలా వెళ్తున్నారు, ప్రజలతో మమేకం అవడానికి వెళ్ళట్లేదు, మీడియాలో కనపడడం కోసం. అది కూడా వాళ్ళకి సంబంధించిన పచ్చ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే వాళ్ళు లైవ్లో ఉండాలి, ఏదో ప్రజల నుండి సానుభూతి సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వామిలు. అమలాపురం మండలం ఈదరపల్లి గ్రామంలో గురుస్వామి బుల్లెట్ నాయుడు స్వామి పీఠంలో 21 మంది స్వామిలు స్వామి మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం స్వామివారికి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామివారి భక్తి గీతాలు పాడుతూ ఉండడంలో ఈదరపల్లి గ్రామం చుట్టుపక్కల ప్రాంతమంతా భక్తి పారవశ్యమైంది. ప్రతిరోజు ఈదరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామిలందరూ భిక్ష చేసి భక్తిని చాటుతున్నారు. మన
ఉత్తరాంధ్రలో ఉద్యమాల వివాదంపై బుద్ధ వెంకన్న. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు విద్వేషాలు రచ్చగొడుతున్నారు. అమర్నాథ్ విశ్వాసం లేకుండా నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. ధర్మాన బొచ్చనలు మంత్రులుగా పనిచేసి ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఇప్పుడు ఆస్తుల కోసం రాజధాని పేరుతో డ్రామాలాడుతున్నారు. మహిళలు రైతులు పాదయాత్ర చేస్తే మీకెందుకు భయం? వారికి కులాలు పాటిని ఆపాదించి ఆటంకం కలిగిస్తున్నారు. దేవులను మొక్కుకోవడానికి పాదయాత్రగా వెళ్ళకూడదా? అంటే మీరంతా హిందువుల వ్యతిరేకంగా కాలినడక వెళ్లే వాళ్ళని అడ్డుకునేలా కుట్ర చేయడం దుర్మార్గం. మీరు దాడులు చేస్తే మేము ప్రతిదాడులు చేస్తాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పొత్తు పెట్టుకున్నారని చెప్పారా? మీరే అన్నీ ఆపాదించి మీరే తిరుతారా? చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య కూడా గొడవలు పెట్టాలని చూశారు. మా పొత్తులపై మీకెందుకు ఉలికిపాటు? సింగిల్గా రండి అని అడుక్కుంటున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఏపీని అమ్మేయడం ఖాయం. ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తున్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎన్నికలు లేకుండా రాష్ట్రపతి పాలన పెట్టించాలని జగన్ కుట్ర చేస్తున్నారు. ఏజెన్సీ రెస్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటికే ఇది మూడో రోజు. రేపు కూడా మహాధర్నా. రేపు మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నాడు మచిలీపట్నం డివిజన్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో డివిజన్ మొత్తం మీద 6,000 మంది ఏజెంట్లతో కూడాను డివిజన్ ఆఫీస్ దగ్గర ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా మా యాజమాన్యం మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే తర్వాత జోనల్ ఆఫీసు అక్టోబర్ 30వ తారీఖు నాడు జోనల్ ఆఫీసు హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఉన్నాయి. అక్కడ కూడా మహాధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్ చార్ట్ ఆఫ్ డిమాండ్స్లో మా యొక్క కార్యక్రమం పాలసీలపై బోనస్ పెంచాలని, పాలసీ ధరలో బోనస్ పెంచాలని, అట్లాగే పాలసీల మీద లోన్ వడ్డీని తగ్గించాలని, ముఖ్యంగా పాలసీల మీద జిఎస్టీని, ఈ జిఎస్టీని పెనుభారం అయిపోయింది ఒక కస్టమర్కి, దాని మీద హెల్త్ ఇన్సూరెన్స్కి మరి 18% మరి అది చాలా మహిళలు భారంగా ఉంటుంది, ఆ 18% కూడా తొలగించాలని చెప్పేసి అని, అట్లాగే కస్టమర్లకి సమర్థవంతమైన సేవలు అందించాలని చెప్పేసి అని, మరలా ఏజెంట్లకి గ్రాట్యుటీ, ఈ గ్రాట్యుటీని 2017లో 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిని 5 లక్షల వరకు పెంచమని చెప్పేసి ఆల్రెడీ పార్లమెంట్లో ఉంది. ఈ యొక్క నిర్మలా సీతారామన్ గారును మా యొక్క గ్రాట్యుటీని పెంచమని చెప్పేసి ఆమెకి నియమించుకోవడం జరిగింది. దాని మీద ఎటువంటి స్పందన కూడా లేదు. మరలా గ్రాట్యుటీ అనేది లెక్కింపు విధానంలో కూడా చాలా వ్యత్యాసం చూపిస్తుంది. యాజమాన్యం వారు, ఎల్ఐసి యాజమాన్యం వారు దాని మీద కూడాను సానుకూలంగా స్పందించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే పోస్టల్ ప్రింటెడ్ బాండ్లు, మేము ఒక ఏజెంటు ఎక్కడెక్కడ నుంచి తిరిగి వచ్చి వారి యొక్క సమాచారం సేకరించి ఎల్ఐసిలో ఉంచవలసిన ఒక సమాచారాన్ని పోస్టల్ ప్రింటెడ్ అంటే పోస్టల్ వాళ్ళకి అప్పగించడం ద్వారా మరి ఒక బహిర్గతం అయిపోతుంది. ఒక ఎల్ఐసిలో ఒక కస్టమర్ యొక్క దానిని కూడాను ఆపాలని చెప్పేసి అని, అట్లాగే ఆన్లైన్ పాలసీలు రద్దు చేయాలని చెప్పేసి అని, ఒక ఏజెంట్లకి సంక్షేమం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఎప్పటి నుంచి మేము అడుగుతున్నాము. ఆ ఏజెంట్ అమ్మవారి సినిమాను సంబరం మహోత్సవం అనంతరం బుధవారం శ్రీ పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో దేవస్థాన ఆధ్వర్యంలో హుండి లెక్కింపు నిర్వహించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ ముఖ్యాధికారి అండ్ జాయింట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం వారి పర్యవేక్షణలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 34 రోజులు ఆలయ ధర్మకర్తల మండల సభ్యుల సమక్షంలో ఆలయ సిబ్బంది సేవా సంఘం సభ్యులచే హుండి లెక్కింపారు. నగరంలో ప్రజాభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం 5 ప్రాంతాల్లో జరిగిన ప్రారంభోత్సవాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ మధుల గురుమూర్తి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమాంజలి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. రాష్ట్రపతి గారి నుండి అవార్డు తీసుకోవడం జరిగింది.
దేశంలోని 10 నగరాలకు ఇస్తే అందులో మొదటి నగరం ఒకవైపున పరిశుభ్రత విషయంలోనైతేనేమి మరోవైపున అభివృద్ధి పనుల విషయంలోనైతేనేమి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారిగా లోకల్ బాడీస్ వాటికవే ఫండ్స్ ను జనరేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే తాను దాదాపు 183 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది, మరో 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజున డెవలప్మెంట్స్లో భాగంగా రెండు సచివాలయాలు, ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, మరో డ్రైన్ అండ్ రోడ్, ఇవన్నీ కూడా అధునాతనమైనటువంటి రీతిలో దాదాపు 2,23,00,000 రూపాయల వ్యయంతో ఇక్కడ రెండు సచివాలయాలకేమో లిఫ్ట్ సౌకర్యాన్ని కలుగజేశాం, నూతనంగా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం కొత్త బిల్డింగ్లో, మరొకటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకున్నాం, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆ రోజున వరద ప్రాంతాలలో సందర్శించినప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు అక్కడ రోడ్డును డ్రైనేజెస్ని కొత్తగా వేయటము జరిగింది. తిరుపతిలో ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యము ప్రజలకు కలిగించకుండా తిరుపతి అభివృద్ధి, మానసిక ఆనందము రెండు కలిసి తిరుపతి పట్టణానికి రావాలనని మున్సిపల్ కార్పొరేషన్ వేగవంతంగా పనులు నిర్వహిస్తుంది. యూకే పార్లమెంట్లో రోబో ప్రసంగం. టీఆర్ఎస్ నేతకు ఎన్నికల కమిషన్ నోటీసులు. మదనపల్లి 210 పోలీస్ స్టేషన్ నందు సబ్ డివిజన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన మదనపల్లి డీఎస్పీ కె రవి మనోహరాచారి. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వామిలు. విజయవాడ ప్రభుత్వ పాఠశాలలో పోస్కో చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన బి అయ్యప్ప. ముచ్కూర్ సొసైటీ పరిధిలో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి, వినతిపత్రం సమర్పణ. రాష్ట్ర జేఏసీ వీఆర్ఏల సంఘాల పిలుపు మేరకు ఇందల్పాయ మండలంలో వీఆర్ఏల సమ్మె విరమణ, విధుల్లో హాజరు. మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికెళ్లిన కేటీఆర్. శ్రీ పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో దేవస్థాన ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు. తిరుపతిలో అభివృద్ధి పనులు వేగవంతం జరుగుతున్నాయి, ఎమ్మెల్యే భూమన. ఆదాయంపై దృష్టి తప్ప ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు అవసరం లేదు, భండారు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.